కూర్చిటి ఎంత సేపు ఆలోచిస్తావు తొందరగా ఆడు ఆడమంటే అటువైపు చూస్తావేమిటి ఆడు అమ్మా అటు చూడు ఎవరో గాని అచ్చుగుద్దినట్టు మన కిషోర్ లాగే ఉంది కదూ అవునమ్మా అందుకే కళ్ళెప్పగించి అలా చూస్తూనే ఉండిపోయాను ఏంటి అలా చూస్తున్నారు నేను మీలాగా మనిషినే अच्छु मन किशोर लाने चूड़नया किशोर पुट्टिन रोज ज्ञापकार्थम कोत्त बट्टल तीसुकोनी गुड़केल्लिन नाकु किशोर ला उन्न ई पाप कनिपिंचिंदी नेनु असलु नम्मलेकपोयानु चानक्की गुड्लो नाकु रोड्डु मीद कनिपिंचिन ई पाप एवरो तेलुसुकोवडानिकि गुडि पूजारिनि कलिसां पाप पुट्टुक गुरिंचि तल्लितंड्रुल गुरिंचि विवरालु तेलियदन्नारु మన ఇంటికి వస్తానంటేను తీసుకొచ్చాం నీ పేరేంటి నేను ఇంటికొచ్చిన అతిథిని ముందు నీ పేరు చెప్పు నా పేరు చిట్టి ఈవిడ పేరేంటి నా పేరు సావిత్రి నా పేరు రాజేశ్వరి మరి మా పేర్లు అడగవా మీ పేర్లు నాకు తెలుసు నీ పేరు కళ్యాణ్ నీ పేరు జానకి కదూ మా పేర్లు చెప్పనేలేదు నీకెలా తెలుసే నన్ను హాస్పిటల్ కి నువ్వు తీసుకెళ్ళావుగా డాక్టర్ గారు మీ గురించి చెప్పారు కిషోర్ కిషోర్ అంటున్నారు కిషోర్ అంటే అతనేనా అచ్చన్న అలాగే ఉన్నాడే అవునమ్మా కిషోర్ కి మీరు ఏమంటారు నాయనమ్మను నానమ్మవైనా బలే నాచుగా ఉన్నావి आश्चर्य నేను మీ కిషోర్ లా ఉన్నాను కిషోరే పిలుస్తున్నాడు అనుకోండి ఆగలేస్తుందమ్మా నాకు కాస్త అన్నం పెట్టవా తదేకంగా నిన్ను చూస్తూ ఉండిపోయానే కానీ నీ ఆకలి బాధ అర్థం చేసుకోలేకపోయాను పద నా చేతనే నీకు అన్నం తినిపిస్తాను కళ్యాణ్ చాలా రోజుల తర్వాత జానకి మొహంలో మళ్ళీ వెలుగొచ్చింది కిషోర్ ఉన్నప్పుడు జానకి ఎంత సంతోషంగా ఉండేదో అంత సంతోషం ఇప్పుడు ఆమె మొహంలో కనిపిస్తోంది కిషోర్ మళ్ళీ మన ఇంటికి వచ్చాడన్నయ్య రాజేశ్వరి ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుంది किशोर लेनी लोटु भर्ती चेयडानिकि आ भगवंतुडु राजेश्वरुनि मन इंटिकि पंपिंचाडु अतया कृष्ण विनय चाला संतोषंगा उन्नाव मावय्य गारु ई रोजु ऊहिंचिन अद्भुतं ओकटि जरिगिंदि रोड कांट्राक्ट मल्ली मनकि वच्चिंदि कदा रोड कांट्राक्ट मनकि रावडं मामूलु विषयमे मावय्य दानिकि नेनु इंतगा संतोषिंचनु मरि देनि गुरिंचि कृष्ण विनय
చాలా రోజుల తర్వాత మా అన్నయ్య వదినల కళ్ళలో నిజమైన ఆనందాన్ని చూశాను. ఏమటమను అనేది? మనిషిని పోల్న మనుషులు ఈ భూమి మీద ఏడుగురు ఉంటారని విన్నాను, కానీ ప్రత్యక్షంగా ఇదివరకు ఎప్పుడూ చూడలేదు మావయ్య. మనిషిని పోలిన మనిషిని ఇవాళ నేను కళ్ళారా చూశాను. ఎవరి గురించి అంటున్నా కృష్ణవేణి? అత్తయ్య, మనం కొత్తగా స్టార్ట్ చేసిన గ్రానైట్ ప్లాంట్ నుంచి వస్తూ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ అచ్చు కిషోర్లా ఉన్న ఆడపిల్లని చూశాను. కిషోర్ ఎలా మాట్లాడేవాడో, ఎంత చలాకీగా ఉండేవాడో. అచ్చు అలాగే ప్రవర్తిస్తోంది. మీ అమ్మ నాన్న ఎవరని అడిగితే తెలియదని చెప్తోంది. పాప పేరేమిటి? రాజేశ్వరి. రాజరాజేశ్వరి గుడి దగ్గర మా వదినకి కనిపించిందట, ఇంటికి తీసుకొచ్చారు. నన్ను కిషోర్ ఎలా పిలిచేవాడో అలా పిలిచింది. కిషోర్ లేడన్న బాధను మా అన్నయ్య వదిన వాళ్ళు ఇంకా మర్చిపోయినట్టే. మీ అన్నయ్య వదిన అవతల వాళ్ళ చెడు కోరలేదు, అందుకే ఆ భగవంతుడు రాజేశ్వరిగా కిషోర్ నా ఇంటికి పంపించుంటాడు. కన్నబిడ్డ దూరం అయితే ఆ కష్టం కడదాకా తల్లిదండ్రుల్ని పొంగదీస్తుంది. కిషోరే తిరిగొచ్చాడన్న ఆనందం కళ్యాణ వాళ్ళను ఆ కష్టం మర్చిపోయేలా చేస్తుంది. పార్వతి, మనం కూడా ఓసారి వెళ్ళి చూసొద్దాం. అలాగేనండి. నేనెవరో నాన్నకి తెలుసు, చిట్టత్తకి తెలుసు, నాన్నమ్మకి తెలుసు, అమ్మకి తెలుసు. నిన్న మన ఇంటికి వచ్చిన కృష్ణవేణి అత్తయ్య కూడా తెలుసు. మీకు తెలీదు, నా పేరు రాజేశ్వరి. నేను అచ్చో మీ కిషోర్ లాగే ఉన్నాను కదా. నా పేరు చెప్పాను, మీ పేర్లు చెప్పరేంటి? నా పేరు సుమతి. నా పేరు లక్ష్మి. నేను లావణ్య. కృష్ణవేణి అత్తయ్యతో పాటు మీ అందరికీ పెళ్ళైందని అమ్మ చెప్పింది, మీరు మాత్రమే వచ్చారంటి. మావయ్య ఎవరు రాలేదా? వాళ్ళు కూడా రావాలనుకున్నారమ్మా, కానీ కుదరలేదట. ఇవాళ సాయంత్రం గానీ రేపు గానీ తప్పకుండా వస్తారు. మా కిషోర్ లాగే ఉన్న నిన్ను చూసి వెళతారు. సాయంత్రం దాకా వాళ్ళ కోసం నిన్ను ఎదురు చూడాలా? నేను ఇప్పుడే మావయ్య వాళ్ళని చూడాలి. నన్ను మావయ్య వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అన్న. ఇప్పటికిప్పుడే తీసుకెళ్ళమంటే ఎలాగమ్మా? రాజేశ్వరి, మీ మావయ్య వాళ్ళను ఇప్పటికిప్పుడే నేను నీకు చూపిస్తాను. ఎలా కుదురుతుందమ్మా? ఫోటో ఆల్బమ్ ఉందిగా. ఆ చిటి, మంచి ఐడియా, వెళ్ళి ఫోటో ఆల్బమ్ తీసుకురా. ఇది కిషోర్కు 11 నెలలప్పుడు తీసిన ఫోటో. ఇది 2 ఏళ్ల వయసప్పుడు తీసిన ఫోటో. ఏడ్చానికి కన్నీళ్లతో భగవంతుడికి ఏం నివేదిస్తున్నావు? వేదన, మనసులో కలిగిన అలజడికి శరీరంలో ఏ భాగమూ చెలించడం లేదు, కానీ కళ్ళు చెలిస్తున్నాయి. కష్టం కలిగినా ఆనందం ఎక్కువైనా కళ్ళే సమాధానాలవుతున్నాయి, కన్నీళ్లే బదులు పలుకుతున్నాయి. ఏడ్చానికి ఏండు మాట్లాడేది? రుణం తీరిపోయి మనం కొలుస్తున్న దేవుడి దగ్గరికి కిషోర్ చేరిపోయాడని మనం ఇన్నాళ్ళు బాధపడ్డాం.
మనం పడుతున్న వేదన మన మొహంలో కనిపిస్తే ఎక్కడ మన వాళ్ళు బాధపడతారోనని జాగ్రత్త పడ్డాం. ఇక మీదట మనం అలా బతకాల్సిన అవసరం లేదండి. కిషోర్ మన ఇంటికి వచ్చేశాడు, మనం మళ్ళీ మునుపట్లాగే బతకొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. పుట్టుకతో గుడ్డివాళ్ళైన వారు లోకాన్ని చూడలేకపోతున్నామనే పడే బాధకి లోకాన్ని చూడగలుగుతున్న వాళ్ళు చూపు పోగొట్టుకుని అనుభవించే బాధకి చాలా తేడా ఉందండి. పిల్లలు లేరని బాధపడే తల్లిదండ్రుల కన్నా పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కిషోర్ని పోగొట్టుకున్నా ఉన్న బాధ ఇప్పుడు మనకి దూరం అయింది. రాజేశ్వరిగా మన ఇంటికి వచ్చింది ఎవరో కాదండి, మన కిషోరే. మన కిషోర్ ఇక ఎప్పటికీ మనతో పాటే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పండి. రాజేశ్వరిని కన్నవాళ్ళు ఎక్కడో ఓ చోటు ఉండే ఉంటారు, తప్పకుండా రాజేశ్వరి కోసం వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, రాజేశ్వరిని తీసుకెళ్ళిపోతారు. రాజేశ్వరి మీద ఎక్కువగా ప్రేమ ఆశలు పెంచుకుంటే మళ్ళీ మనకి దుఃఖమే మిగులుతుంది, ఆశ ఎంతగా పెంచుకుంటే దురాశ ఎంతగా కలుగుతుంది ఆలోచించుకో. అలాంటి రోజు రాకూడదనేక దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆశ దురాశ స్వార్థమో నిస్వార్థమో కిషోర్ రూపంలో వచ్చిన రాజేశ్వరి మనకు దూరం కాకూడదని నేను కూడా వేడుకుంటున్నాను. జానకి కళ్ళు తుడుచుకో, నువ్వు నేను బాధపడుతున్నావని తెలిస్తే లక్ష్మీవాడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. పచ్చానికి లావణ్య, లక్ష్మి, రాజీ అందరూ భోజనానికి రండి. అన్నా నాకు ఆకలిగా లేదు, మీరెళ్ళి తినండి. నువ్వు ఫోటోలు తర్వాత చూడొచ్చు, ముందు ఫోన్ చేయాలి రా. వద్దమ్మా, నువ్వు అందరికీ వడ్డించాక నీ చేతితో గోరుముద్దలు తింటాను, వెళ్ళు. సరే రండి. ఇది నువ్వు రావేమిట్లావణ్య? నాకు కూడా ఆకలిగా లేదు వదిన, నేను రాజీ తర్వాత తింటాం. సరేలే రాజీ, మనం ఆగదిలోకి వెళ్ళి చూద్దాం పదా. పద 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 రా, కూర్చో. ఇదేమో లక్ష్మత్తయ్య పెళ్లి ఫోటో. లక్ష్మత్తయ్య పక్కన కూర్చున్నది రాజేష్ మావయ్య, ఈయన రవి మావయ్య, అంటే నా భర్త. ఈయన మా మావయ్య సూర్యనారాయణ గారు, రవిబావ వాళ్ళ నాన్నగారు. ఇంకా నేను చూస్తాలే. అలాగే.
చెప్పేగా మా అత్తగారు పేరు సుమిత్ర. ఈవిడ తప్పు చేస్తోంది, ఈవిడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏమిట్రాజు నువ్వు అనేది? అత్తయ్య తప్పు చేయడం ఏమిటి? అలా మాట్లాడకూడదు. ఈవిడిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, రోడ్డుపై వెళ్ళినప్పుడు చూసి వెళ్ళమని చెప్పండి.